కృషి చేస్తారు. అందులో భాగంగా విభజన 2014 విభజన జరిగినప్పుడు రాజధానిగా ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాద్ను పెట్టారు. కానీ ఈ 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం రాజధాని నిర్మాణం చేయలేకపోయింది, కేవలం తాత్కాలిక నిర్మాణం చేసింది. మేము మా ప్రభుత్వం వచ్చినాక గత 5 ఏళ్లలో చిత్తశుద్ధితో రాజధాని నిర్మాణం చేసే స్తోమత మనకు లేదని చెప్పి అన్ని విధాల అభివృద్ధి చెందిన నగరం విశాఖని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా పరిపాలనా రాజధానిగా చేద్దామని చేస్తే కొన్ని న్యాయపరమైన ఇబ్బందులు సృష్టించారు, న్యాయపరంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నాం కూడా ఈరోజు. సో అవన్నీ అధిగమించిన దాకా కంబైన్డ్ రాజధానిగా హైదరాబాద్ను కంటిన్యూ చేసి చేయాలని మా ఆలోచన. దీనిపై మా పార్టీ అధ్యక్షుడితో పార్టీ నాయకులతో చర్చించుకొని ఎలక్షన్లు అయిపోయినాక దీనిపై ఒక వివరణ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఉమ్మడి రాజధాని కొనసాగించిన స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు? ఎవరు ఇచ్చారు చెప్పని అంత కోరుతున్నాను. 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాల్లో అర్ధరాత్రి వచ్చి పరిగెట్టి నోటు ఓటుకు నోటు కేసులు వచ్చి అక్కడ వదిలేసి కట్టుబాట్లతో ఇంక వచ్చేసాము. చేసిన దొంగ పనికి వచ్చి వచ్చేసాము. అది వాస్తవం కాదా? అది దానికి మళ్ళీ సుబ్బారెడ్డి గారు ఏం చెప్పారో, ఆయన ఏమన్నారో ఒకసారి పరిశీలించుకుంటే తెలుస్తుంది. అంతేగాని అందులో పులుసు టబ్బుల్ని కామాలు తీసి ఎక్కడో మాటను పట్టుకుని దాన్ని వచ్చి అటు ఒక 10 వాక్యం ఇటు 10 వాక్యం చేర్చుకుంటారంటే ఎలాగవుతుంది? నోనో, నిజంగా మీరు వచ్చి ఆ మాట కానీ మీరు ఈ ప్రతిపక్షాలు మాట నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఎవరైనా ఆలోచన ఉన్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ ఉమ్మడి రాజధాని కొనసాగించిన అడుగుతారండి. అంత సుబ్బారెడ్డి గారు కానీ మాకు కానీ అంత ఆలోచన లేదండి. ఇవాళ కొత్తగా రాజకీయాలకు వచ్చాం మేము ఆడడానికి, చెప్పండి చెప్పండి. తెలంగాణకు సంబంధించినటువంటి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ నే కొనసాగించాలని మరోసారి మాట్లాడితే ఏపీకి సంబంధించినటువంటి నేతలు ఎలా హైదరాబాద్ లో తిరుగుతారో చూస్తామని చెప్పి ఛాలెంజ్. ఇవన్నీ అసలు ఇష్యూ లేనప్పుడు వచ్చి ఈ ఛాలెంజ్లు తెలుసుకోండి. ఆయన అన్ని మాటలు చెప్తాను. ఇప్పుడు ఆయన అన్ని మాట ఏంటి? ఆయన అన్ని మాట ఏంటి? మీరు వచ్చి ఎంపీగా అయితే మీ ప్రయారిటీ ఏంటని అడిగారు. మీరు రాజ్యసభ మెంబర్గా గెలిచిన తర్వాత మీ తాలూకా ప్రయారిటీ అని అడిగారు. విభజన చట్టంలో చాలా అంశాలు ఉన్నాయి, అంశాలు వచ్చి ఫుల్ఫిల్ అవ్వలేదు. ప్రత్యేక హోదా కానీ లేకపోతే ఆ రోజు ఉమ్మడి రాజధాని ఉన్నప్పుడు వచ్చి అక్కడి నుంచి వచ్చేసాము. దాంతోపాటు రెవెన్యూ చూసిన ఫండ్స్ ఒకటి రావాలి, తెలంగాణ నుంచి మాకు రావాల్సిన నిధులు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఏదైతే విద్యాలయాలు ఉన్నారో అవన్నీ ఇస్తామన్నారు, ఇంకా అవన్నీ రాలేదు. ఇవన్నిటి కోసం నేను కృషి చేస్తాను అని చెప్పి మాట అన్నారు. అంతేగాని హైదరాబాద్ ఉమ్మడి రాజధాని మళ్ళీ మాకు కొనసాగించాలని కోరుతానని అన్నారు. నూరు శాతం మీరు ఒక్కరికి ఏం చెప్తున్నారు? ఒక్కరికి ఏం చెప్తున్నారు? అది కాదు, ఇది పార్టీ మాటగా చెప్తున్నాం. ఇది పార్టీ స్టాండ్గా చెప్తున్నాం. చెప్పిందా మీ పార్టీ స్టాండ్? పార్టీ స్టాండ్ నేను చెప్తా. ఆయన అనలేదు అని వ్యక్తిగత దాకేంటి? మీరు చెప్తుంది ఏంటి? నేను మీరు పార్టీ స్టాండ్ అన్నారు, కాదని చెప్పాను లేదా? అది నాకు తెలియదు. ఆయన అనలేదు అని నేను వెళ్ళలేదు, నేను చూడలేదు, నేను వెళ్ళనుకుంటాను. ఆ మాటలు ఎవరైతే ఇవి ఎవరో తెలుగుదేశం నాయకులు తెలంగాణ నాయకులు ఎవరు మాట్లాడంటే ఇష్యూ లేని దానికి ఏంటి? వస్తే చాను తాటాకు చెప్పుడికి బెదరాలి కానీ మేము బెదరం ఏంటి? భారతదేశంలో ఎవరెక్కడికి వెళ్ళడానికైనా హక్కు ఉంది. భారతదేశంలో ఏ పౌరుడికైనా వాక్స్వాతంత్రం ఉంది. భారతదేశంలో ఏ వ్యక్తి ఎక్కడికైనా పరిగణించుకుంది. హూఇజ్ ఈ ఇవన్నీ చిన్నపిల్లల మాటలు. కానీ లేని విషయాన్ని ఊరికనే రేఖించడం కరెక్ట్ కాదనేది మీకు నేను చెప్తున్నా. విశాఖలోనే ఇక్కడ
పార్టీ కార్యాలయం ఎక్కడ మాట్లాడలేదండి, ఆయన ప్రెస్ మీట్ లో సెక్రటరీ మాట్లాడారా? ఏమి నాకైతే నాకైతే ఉదయం ఆయనతో కూడా మాట్లాడాను, మేము ఆయనతో కూడా మాట్లాడాను. ఇగో నేను ఉదయంతో ఉదయం ఆయనతో కూడా మాట్లాడాను. ఆయన దాన్ని నేను అన్న మాటని వక్రీకరించా. మళ్ళీ ఆయన వచ్చి అడగండి మా పార్టీ. ఇప్పుడు మీకు చెప్తున్నాను నేను, దయచేసి ప్లీజ్, మా పార్టీ స్టాండ్ అది కాదు. మా పార్టీ ఆలోచన విభజన చట్టంలో ఏ అంశాలు అయితే ఫుల్ఫిల్ అవ్వకుండా ఇంకా ఏమున్నాయో వాటిని మేము సాధించుకోవడమే మా కొత్తగా ఎన్నుకవుతున్న రాజ్యసభ మెంబర్లు కానీ మా ప్రభుత్వం తాలూకా విధి, మా నిర్ణయం, మా బాధ్యత, అది పార్టీ నిర్ణయం. ఓకే, ఉమ్మడిగా ఉన్నటువంటి ఆస్తులు మళ్ళీ కావాలని అడుగుతారు. ఉమ్మడిగా ఉన్న ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ ఇచ్చేశారు. ఒక విషయం, ఏదైతే ఉమ్మడిగా ఉన్నప్పుడు ఏదైతే చట్ట ప్రకారం రావాల్సి ఉన్నాయో వాటి గురించే మాట్లాడతాం తప్ప ఇచ్చేసినవి సెటిల్ అయిపోయినవి వాటి గురించి ఎవరు మాట్లాడతారు? అవే వాటి గురించి మాట్లాడతారు ఎవరైనా? ఒక అన్నదమ్ములు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు, ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఉన్నప్పుడు వాళ్ళ తాలూకా కుటుంబం ఉమ్మడి కుటుంబంలో వాళ్ళు చేసుకున్న ఒప్పందాల ప్రకారం జరిగిన తర్వాత ఒకవేళ అడుగుతారా? ఆలోచన ఉందా? ఎవరైనా అది కాదు కదా, ఎందుకు అడుగుతారు? ఏదైతే చట్ట ప్రకారము ఇంకా పరిష్కారం కాని విషయాలు ఏవైతే ఉన్నాయో, ఏవైతే పరిష్కారం కాని అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెడతాం. వాటిని పరిష్కారం చేసుకోవడానికి, వాటిని సాధించుకోవడానికి అది దానికోసం మేము ప్రయత్నం చేస్తాం. అది మా స్టాండ్. ఐదేళ్ళు కాదు, దాని నుంచి అది కాదండి, ఐదేళ్ళు కాదు. గత 5 సంవత్సరాలు చంద్రబాబు ఏం చేశాడు చెప్పండి? అది కాదు. దాని తర్వాత మేము వచ్చాం, మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం, ఒకటిగా ఒకటిగా సాధించుకొస్తున్నాం. ఇంకా కొన్ని మిగిలిపోండి, ఒకటి రెండు మీకు అందరం ప్రధానమైంది. మాకు సోషల్ ఛార్జెస్ ప్రత్యేక వాదా, దాని మీద సాధించుకోవడం ప్రయత్నాలు చేస్తున్నాం. ఇంకా దాని గురించి ఇంకా మీ విషయం ఎక్కడుంది? దాన్ని చెప్తున్నాం కదా ఓపెన్గానా. అసలు కదా ఎలాగవుతుంది? హౌ క్యాన్? 10 ఇయర్స్ ఇచ్చారు, ఎలాగవుతుంది? ఒకవేళ ఏదైనా మన కేంద్రం వచ్చి పునరాలోచన చేసుకుని చేసుకుంటే అది మాకు సంబంధించిన విషయం.